మీ దృఢంగా నిర్మించండి అనగనగా ఓ గ్రామం ఆ గ్రామంలో పుణ్యకోటి అనే ఆవు ఉండేది ఓ రోజు ఇతర ఆవులతో కలిసి సమీపంలోని అడవికి మేతకు వెళ్ళింది ఆవులన్నీ మేత మేస్తూ ఉండగా ఓ పెద్ద పులి వాటిపై దాడికి దిగింది మిగతా ఆవులన్నీ పారిపోగా పుణ్యకోటి మాత్రం దాని బారి నుంచి తప్పించుకోలేకపోయింది తనను పులి చంపబోతూ ఉండగా ఓసారి ఊళ్ళోకి వెళ్ళి ఇంటి దగ్గరున్న తన లేగ దూడకు పాలిచ్చి వస్తానని బతిమిలాడింది కానీ పులి నమ్మలేదు పట్టు వదలకుండా పులిని ప్రాధేయపడిన ఆవు ఇంటికి వెళ్ళి తన బిడ్డకు చివరిసారి పాలిచ్చి వచ్చింది ఆవు మంచితనం చూసి పులి మనసు కరిగిపోయింది చంపకుండా విడిచిపెట్టేసింది ఇది కథ అదే ఆవు స్థానంలో దూడ పులికి చిక్కితే ఎలా ఉంటుందో మీరిప్పుడు చూడబోతున్నారు అది ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలోని పాప్టీ గ్రామం హిమాలయ పర్వతాలకు ఆనుకొని ఉంటుంది ఆ ఊరు గ్రామ శివార్లో ఆవుల మంద మేత మేస్తూ ఉండగా ఓ పెద్ద పులి అక్కడికి వచ్చింది ఆవుల మందను లక్ష్యంగా చేసుకుని దాడికి తెగపడింది పులి రాకతో అప్రమత్తమైన ఆవులన్నీ తప్పించుకొని పారిపోగా ఓ దూడ మాత్రం దానికి చెక్కింది ఇంకొద్దిసేపు అయితే ఆ పులి చేతిలో దూడ ప్రాణాలు కోల్పోయేది కానీ తన బిడ్డ మీద పులి దాడి చేస్తున్న విషయాన్ని గమనించిన తల్లి ఆవు పరుగున అక్కడికి వచ్చేసింది పులిని సైతం లెక్క చేయకుండా పోరాటానికి సిద్ధపడింది దీంతో ఆవును చూసిన పులి అక్కడి నుంచి పరారైపోయింది నా బిడ్డ జోలికి వస్తావా అన్నట్టు ఆ ఆవు పులిని కొంత దూరం వరకు తరిమి కొట్టింది మోహన్ పర్గేన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్వీట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారిపోయింది